టీడీపీని విడి శిల్పామోహన్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండ్ లో ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో శిల్పామోహన్ రెడ్డి, ఆయన అనుచర వర్గం వైసీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి శిల్పామోహన్ రెడ్డికి వైసీపీలోకి స్వాగతం పలికారు. అయితే టికెట్ కోసం కాదని కేవలం క్యాడర్ ను కాపాడుకోవడానికే టీడీపీని వీడి వైసీపీలో చేరానంటున్నారు శిల్పామోహన్ రెడ్డి. పార్టీలో అంతర్గత విభేదాల వల్లే తాను అధికార పార్టీ నుంచి వచ్చేశానంటున్న శిల్పాతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. సీనియర్ నేత మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుట్టుకు చేరారు. ఎట్టగారు గత కొంతకాలంగా టీడీపీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తి ఉన్నటువంటి శిల్ప చేరిక వైఎస్ఆర్ సిపికి మనోబలాన్ని కూడా ఇవ్వబోతుంది. నంద్యాలలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి టీడీపీలో మీకున్నటువంటి అంతర్గత విభేదాలే కారణమా, లేకుంటే భవిష్యత్తులో జరగబోయే ఉప ఎన్నికల్లో మీకు టికెట్ రాదనే జరుగుతున్న ప్రచారం కారణమా, దేని కారణాలతో మీరు వైఎస్ఆర్ పార్టీలో చేరారు? మాకు నంద్యాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలే కారణం, కానీ పార్టీ టికెట్ రాదని వాళ్ళు కూడా చెప్పలా. ఎప్పుడు టికెట్ ఈవెన్ పార్టీలో చేరే గంట ముందు కూడా నాకు ఇస్తారని ఆఫర్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. టికెట్ కోసం కావాలంటే వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, ఎవరేమి ఇబ్బంది లేదు. నేను టికెట్ కోసం కొట్లాడడం లేదు. అంతర్గత విభేదాలను పరిష్కరించలేకపోయినారు కాబట్టి, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కాబట్టి విభేదించి రావడం జరిగింది. మీ నియోజకవర్గం మీ ప్రాంతానికి సంబంధించినటువంటి భూమా అఖిలప్రియకి మంత్రి పదవి ఇవ్వడం పట్ల మీరు కొంత అసంతృప్తిగా ఉన్నారంటే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం అఖిలప్రియ మేము ఈ కేడారి అంతా కూడా పక్కన పెట్టి ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అంశం కూడా తెర మీదకి వస్తుంది, దాని మీద మీ స్పందన? అఖిలప్రియ గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఎప్పుడు అసమ్మతి అనేది 1% కూడా మేము వ్యక్తపరచాలి కూడా. ఎందుకంటే తండ్రి చనిపోయాడు కాబట్టి అమ్మాయికి ఇస్తే మంచిదే, చిన్న వయసు, వాళ్ళు కూడా కూతురుతో సమానం, ఎవరైతేనే ఏమనే ఉద్దేశంతో ఇవ్వమని కూడా చెప్పాము. అడిగారు కూడా ముఖ్యమంత్రి గారు, లక్షణంగా ఇవ్వండి సార్, మాకేం అభ్యంతరం లేదని కూడా చెప్పాము. ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు కూడా. తిరిగి రెండోసారి మీరున్న ఇంకో రెండో విషయం ఏంటంటే, అక్కడ ప్రతి విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని మీరు మాట్లాడుతున్నప్పుడు అది జరిగి ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం, అమ్మాయి చిన్న అమ్మాయి అయినప్పటికీ కూడా విభేదాలు ఎక్కువగా ఉన్నాయి, కలుపుకోలేకపోయారు మంత్రిగా, కలిసిపోవాలనే ప్రయత్నం కూడా చేయటం లేదు. దానివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి, దానివల్లనే పార్టీ విడా. ప్రధానంగా నంద్యాలలో ఉన్నటువంటి బలమైన కేడర్ని మున్సిపల్ చైర్మన్ కానీ, కౌన్సిలర్లు కానీ, స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ పెద్ద ఎత్తున మీరు పార్టీలో చేరుస్తున్నారు. చివరిగా నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? నాకు తెలిసి ఎలక్షన్ జరిగితే వైఎస్ఆర్ కంపల్సరీ జెండా ఎగురుతుంది, తప్పక జెండా ఎగురిస్తాం. టీడీపీలో గౌరవం దాంచుడు దారిని కాదు కానీ తాను పార్టీని పెడుతున్నది, అలాగే మంత్రి అఖిలతో హోమవర్గంతో అభిప్రాయ భేదాలు కూడా తనకి ఇబ్బందికరంగా ఉన్నాయంటే అభిప్రాయాన్ని చెప్తున్నటువంటి శిల్పామోహన్ రెడ్డి తన సోదరుడితో రక్త సంబంధం తప్ప పార్టీలు వేరు, రాజకీయాలు వేరు, తన కెరీర్ వేరైనటువంటి అంశాన్ని ప్రధానంగా శిల్పామోహన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కలిసి దుర్గా టీవీ 5 హైదరాబాద్.